అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ముఖ్యమంత్రి జాగీర్ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆయన ఎవరు అధికారాలు ఇవ్వలేదు. ఆయన కూడా రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబడిన ముఖ్యమంత్రి. సామాన్య పౌరుడికి రాజ్యాంగంలో ఏ హక్కులు ఉన్నాయో ముఖ్యమంత్రి కూడా అదే హక్కులు ఉన్నాయి. ఆయన గౌరవించారు. ఇంకొకరు క్లెయిమ్ చేస్తే మనం నిరూపించుకోలేకపోతే మన ఆస్తి ఇంకొకరికి ఏ హక్కు గౌరవించారు. ఇది మీరు చాలా సీరియస్ కావాల్సిన మన ఆయుర్వేసే చదువులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం ఆలోచించాలి. సో అందుకే ఇటువంటి దుర్మార్గమైన ప్రక్రియని ఆపాలంటే, మన ఆస్తులు మనం కాపాడుకోవాలంటే, అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, మేము మరలా గవర్నమెంట్లోకి వస్తాం, ఎమ్మెల్యే లెటర్ చేయాలంటే లెటర్ ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తాం, లేదా పోయి బాంజం ద్వారా అని చేయగట్టుకుంటే మీ ఆస్తులు మేము కాపాడుతాం, మాకు ఓటు వేయండి. ప్రభుత్వం నుంచి రావాల్సిన సౌకర్యాలు కల్పించడం కాదు, మన ఆస్తులపై కూడా చివరికి మన పాస్ట్ బుక్లపై కూడా ఆ సైకిల్ బొమ్మే. నీ పట్ట దరఖాస్తు పుస్తకమైన నీ బొమ్మ ఉండాలి కదా, నీ ఫోటో ఉండాలి కదా, కానీ ఆయన పెట్టుకున్నాడు. తర్వాత వనరులు ఈ విధంగా దోచుకునే ప్రక్రియను తీసుకొచ్చారు. అందుకే మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా ఈ యాక్ట్ రద్దు కావాలంటే, ఈ దుర్మార్గమైన చట్టాన్ని రద్దు చేయాలంటే మనం కూడా అధికారంలోకి రావాలి. మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. మీకు తెలియదు ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే, 1998లో నరసరావుపేట ఎంపీగా దోసే గారికి అవకాశం కల్పించినప్పుడు సోనియా గాంధీ నామినేషన్ వేయడానికి వస్తే బంధించి ఈ కాసు మహేశ్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఆయన సొంతం చెప్పి బంధించారు. తెలుసో లేదో కనుక్కోండి, అది నరసరావు. ఇది వాస్తవం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకుని ఎస్పీని చెప్పి ఎస్పీని పంపిస్తే రోజా గారిని బయటికి తీసుకొచ్చి నామినేషన్ వేయించారు. ఇది జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.